గుడ్ మార్నింగ్ వ్యూస్ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్ వెల్కమ్ టు వన్ అకాడమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు కరెంట్ అఫేర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం ఏంటంటే మానిటరీ పాలసీ ఆర్బీఐ వాళ్ళు బై మంత్లీ మానిటరీ పాలసీ రి రిపోర్ట్ రిలీజ్ చేశారండి దాంట్లో సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ మరియు రెపో రేట్ కానివ్వండి రివర్స్ రెపో రేట్ కానివ్వండి దాన్ని ఎంత మార్చారా అలాగే ఉంచారా అండ్ వాళ్ళ స్టాండ్స్ అకామిడేటివ్ స్టాండ్స్గానే ఉంచారా లేకపోతే మార్చడం జరిగిందా అలాంటి విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం అలాగే టైగర్ ఆఫ్ డ్రాస్ అనే ఒక పుస్తకం రిలీజ్ చేయబడిందండి దాన్ని ఎవరు రాశారు అండ్ ఎవరి గురించి రాశారు లాంటి విశేషాలు అండ్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ వసరల్లి సైమన్స్ వాళ్ళు వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ రిపోర్ట్ పబ్లిష్ చేయడం జరిగిందండి బై సబ్జెక్ట్ అది ఇందులో ఏ యూనివర్సిటీ టాప్ పొజిషన్లో ఉంది ఇండియాకు సంబంధించిన యూనివర్సిటీస్ మరి ఏ పొజిషన్లో ఉంటాయి ఇలాంటి విశేషాలు అండ్ సర్హూల్ ఫెస్టివల్ ఇది ఒక ట్రైబల్ ఫెస్టివల్ అండి ఇది ఏ ఇది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అండ్ దానిలోని ఏ తెగలు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు లాంటి విశేషాలు అండ్ ఇండియాకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ గురించి మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ కూడా ఎన్ ఎన్ని యూఎస్ డాలర్స్ జరిగింది ఈ సంవత్సరం అనే న్యూస్ ఈరోజు న్యూస్లో ఉందండి దానికి సంబంధించిన విశేషాలు అండ్ గోఫన్ త్రీ శాటిలైట్ ఇది ఒక శాటిలైట్ అండి దీన్ని నిన్న ప్రయోగించడం జరిగింది ఇది ఏ దేశం వాళ్ళు ప్రయోగించారు అండ్ ఇది దేనికి సంబంధించిన శాటిలైట్ అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైటా లేకపోతే ఇంకేదైనా శాటిలైటా లాంటి విశేషాలు అండ్ కంజర్ టూ ఇది ట్వంటీ టూ ఇదొక మిలిటరీ ఎక్సర్సైజ్ అండి ఇది ఏ రెండు దేశాల మధ్య జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ మరియు ఎక్కడ జరిగింది ఇలాంటి విశేషాలు అండ్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ అని చెప్పి నిన్న కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి ఇండియాలో దీన్ని ఎవరు ఆర్గనైజేషన్ ఏ ఆర్గనైజేషన్ వారు ఎస్టాబ్లిష్ చేశారు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు లాంటి విశేషాలు అండ్ ఈ అన్ని టాపిక్స్ మీద మరియు కొన్ని న్యూస్లో ఉన్న కొన్ని వెరైటీ ఆఫ్ టాపిక్స్ మీద కొన్ని ఎంసీక్యూస్ కూడా మనం ఈరోజు డీల్ చేద్దామండి కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ ఆర్బీఐస్ మానిటరీ పాలసీ ఆర్బీఐ వాళ్ళు నిన్న మానిటరీ పాలసీ రిలీజ్ చేశారండి బై మంత్లీ బై మంత్లీ మానిటరీ పాలసీ ది సిక్స్ మెంబర్స్ మానిటరీ పాలసీ కమిటీ ఈ మానిటరీ ఈ మానిటరీ పాలసీ కమిటీయే ది సిక్స్ మెంబర్స్తో ఉంటుందండి ఇందులో ముగ్గురు ఆర్బీఐ నుంచి ఉంటారు ముగ్గురు గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళు ఉంటారు వీళ్ళే ఈ మానిటరీ పాలసీని రిపో ఈ మానిటరీ పాలసీని డిసైడ్ చేస్తూ ఉంటారండి వీళ్ళు ఈసారి ఏం డిసైడ్ చేశారంటే ది మాని ది సిక్స్ మెంబర్ మానిటరీ పాలసీ కమిటీ ఓటెడ్ యునానిమస్లీ టు కీప్ ద రెపో రేట్ అన్చేంజ్ ఫోర్ పర్సెంట్ రెపో రేట్ రెపో రేట్ అంటే ఏంటండి ద రేట్ ఎట్ విచ్ RBI lends money to banks. విత్ కొలేట్రల్ కొంచెం కొలేటరల్ పెట్టుకొని ఎంత ఏ రేట్ ఏ ఎంత వడ్డీ రేట్కి అవుతే ఆర్బీఐ వాళ్ళు బ్యాంక్స్కి మనీ ఇస్తారు దాన్ని రెపో రేట్ అంటారండి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి మానిటరీ పాలసీ రేట్ అన్న రెపో రేట్ అన్న ఒకటేనండి మానిటరీ పాలసీలో వీళ్ళు ముఖ్యంగా అత్యంత ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ గురించి కానివ్వండి దేనికైనా సెట్ చేసేది ఏదైనా ఉంటుందంటే అది రెపో రేట్ మాత్రమేనండి రెపో రేట్ ఈ రెపో రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవాలండి ఇది చాలా ఎగ్జామ్స్ లాస్ట్ టైం ఏపీపీఎస్సి గ్రూప్ వన్ ఫిలిమ్స్లో అడిగాడండి రెపో రేట్ ఇప్పుడు ఎంత నడుస్తుంది అని సో దిస్ ఈస్ వెరీ ఫోర్ పర్సెంట్ దిస్ ఎంపీ కమిటీ మానిటరీ పాలసీ కమిటీ కీప్స్ ద రివర్స్ రేపో రేట్ అన్చేంజ్ రివర్స్ రెపో రేట్ రివర్స్ రెపో రేట్ అంటే ఏంటంటే ద రేట్ ఎట్ వి ఆర్బిఐ టేక్స్ మనీ ఫ్రమ్ బ్యాంక్స్ అండి ఆర్బీఐ వాళ్ళు తీసుకునేది ఆర్బీఐ వాళ్ళు బ్యాంక్స్ నుంచి ఎంత వడ్డీ రేట్కి అయితే తీసుకుంటారో దట్ ఈస్ కాల్ రివర్స్ రెపో రేట్ అండి దాన్ని కూడా త్రీ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్గానే ఉంచడం జరిగింది ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ మానిటరీ పాలసీ కమిటీ హెడెడ్ బై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కెప్ ద ఆర్బీ రెపో రేట్ అన్చేంజ్ ఫర్ ద లెవెంత్ కాన్జిక్యూటివ్ టైమ్స్ లెవెంత్ కాన్జిక్యూటివ్ టైమ్ అంటే ప్రతి రెండు నెలలకు ఒకసారి చేస్తూ ఉంటారు కదా అంటే ఇరవై రెండు నెలల నుంచి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి రెపో రేట్ అంతేగానే ఉండండి

రెపో రేట్ అన్నా పాలసీ రెపో రేట్ అన్నా పాలసీ రేట్ అన్నా అంతా ఒకటేనండి దట్ ఈస్ ఫోర్ పర్సెంట్ రివర్స్ రెపో రేట్ ఈస్ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ రేటీస్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ బ్యాంక్ రేట్ ఈస్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అండి అండ్ సిఆర్ఆర్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్స్ కూడా ఫిక్స్డ్గా అలాగే ఉన్నాయి అసలు ఏమీ చేంజ్ చేయలేదండి అకామిడేటివ్ స్టాండ్స్ అలాగే ఉంచేశారు ఏమీ చేంజ్ చేయలేదు సిఆర్ఆర్ ఫోర్ పర్సెంట్ ఎందుకు ఉంది అంటే సిఆర్ఆర్ అంటే ఏంటండి క్యాష్ రిజర్వ్ రేషియో అంటే బ్యాంక్ దగ్గర ఒక వంద రూపాయలు ఉన్నాయని అనుకోండి ఒక వంద రూపాయలు ఉంటే నాలుగు రూపాయలు పక్కకు పెట్టాలండి సైడ్కి ఆర్బీఐ దగ్గర పెట్టాలి మిగిలినవి మాత్రం చేసుకోవచ్చు మిగిలినవి మాత్రం అప్పులు ఇచ్చుకోవచ్చు దట్ ఈస్ సిఆర్ఆర్ అండి అలాగే ఎస్ఎల్ఆర్ కూడా అంతేనండి బట్ సిఆర్ఆర్లో మాత్రం ఏంటంటే ఈ మనీ ఇన్ క్యాష్ పెడితే సరిపోతుంది ఎస్ఎల్ఆర్లో మాత్రం ఇన్ క్యాష్ కానివ్వండి ఇన్ గోల్డ్ కానివ్వండి ఎలాగైనా పెట్టచ్చు ఎయిటీన్ రూపీస్ వరకు హండ్రెడ్లో ఎయిటీన్ రూపీస్ అంటే మొత్తంగా హండ్రెడ్లో ట్వంటీ టూ రూపీస్ హండ్రెడ్లో ట్వంటీ టూ రూపీస్ మనము ఆర్బీఐ దగ్గర పెడతారండి బ్యాంక్ వాళ్ళు మిగిలిన అమౌంట్ మాత్రమే మిగిలిన సెవెంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే అప్పులు ఇచ్చుకోవడానికి అలౌడ్ ఉంటుంది ఎందుకు అంటే ఒకవేళ ఏదైనా బ్యాంక్ ఏదైనా బ్యాంక్ మూతపడే పరిస్థితుల్లో ఉంటే ఆ బ్యాంక్ డిపాజిటర్స్కి డిఫాల్ట్ కాకుండా ఆల్రెడీ ఆర్బీఐ దగ్గర ఈ బ్యాంక్కి సంబంధించిన మనీ ఉంటాయి కదా వాటితో కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేస్తూ ఉంటారండి అందుకోసమే వీటిని ఒక కొల్లిటర్ లాగా ఒక సెక్యూరిటీ లాగా దీన్ని ఆర్బీఐ దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది కమింగ్ అండ్ నెక్స్ట్ పాయింట్ దట్ ఈస్ ద జీడిపి గ్రోత్ ఫోర్ క్యాష్ హ్యాస్ లోవర్ టు సెవెన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్ జీడిపి గ్రోత్ జీడిపి గ్రోత్ ఫోర్ ఇండియాకు సంబంధించి ఒక సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉండేదండి ఇంతకుముందు ఆర్బీఐ వాళ్ళు ఇచ్చింది ఈసారి దాన్ని తగ్గించడం జరుగుతుంది జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ అనేది సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటుందని ఉంటుంది అని చెప్పారు మరి రీజన్స్ ఏంటి అంటే రష్యా యుక్రెయిన్ వార్ అండి ఓవింగ్ టు ద ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ డ్యూ టు ఆన్ రష్యా యుక్రెయిన్ వార్ ఈ రష్యా యుక్రెయిన్ వార్ వల్ల పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరిగాయి మన ఆయిల్ రేట్స్ పెరిగాయి అగ్రికల్చరల్ కమ్యూనిటీస్ రేట్ పెరిగాయి ఇందువల్ల ఈ గ్రోత్ రేట్ అనేది తగ్గుతుంది ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రోత్ రేట్ అనేది తగ్గుతుంది అని తెలియజేయడం జరిగిందండి ఆర్బీఐ అనౌన్స్డ్ దట్ నౌ పీపుల్ క్యాన్ విత్డ్రా మనీ ఫ్రమ్ ఏటీఎమ్స్ వితౌట్ ద కార్డ్ మనం ఏటీఎంస్కి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ఏటీఎంస్లో ఎస్బీఐ లాంటి ఏటీఎంస్లో ఇంతకుముందు నుంచే ఇస్తుందండి కార్డ్ లేకుండా కూడా రావడం కానీ ఇప్పుడు వీళ్ళు ఏమి అనౌన్స్ చేశారంటే ఏ ఏటీఎం అయినా కానివ్వండి ఏ బ్యాంక్ అయినా కానివ్వండి యూ క్యాన్ గో టు ద బ్యాంక్ అండ్ డిజిటలీ మనీ తీసుకోవచ్చు అసలు ఏటీఎం పెట్టాల్సిన అవసరమే లేదు మీ అకౌంట్ నెంబర్ అవి ట్రాన్సాక్షన్స్ చేసుకుంటే సరిపోతుంది దాని ద్వారా మనీ డైరెక్ట్గా తీసుకోవచ్చు దిస్ ఈజ్ ఎ పుష్ దిస్ హ్యాస్ బీన్ డన్ టు గివ్ ఎ పుష్ టు డిజిటల్ ఇండియా డిజిటలైజ్ డిజిటలైజేషన్ చేస్తున్నారు కదండీ బ్యాంకింగ్లో సో ఏటీఎం అనేది కూడా లేకుండా డైరెక్ట్గా మనీ తీసుకోవచ్చు అని చెప్పి ఆర్బీఐ వాళ్ళు తెలియజేశారండి అన్ని బ్యాంక్స్లో నుంచి ది ఇన్ఫ్లేషన్ ఈజ్ నౌ ప్రొజెక్టెడ్ అట్ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ జనరల్గా ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఉంటుందండి ఆర్బీఐ వాళ్ళకి అది ఏంటంటే ప్లస్ ఫోర్ పర్సెంట్ ఆర్ మైనస్ టూ ఫోర్ పర్సెంట్ ప్లస్ ఆర్ మైనస్ టూ ఫోర్ పర్సెంట్ టార్గెట్ అండి మినిమమ్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ టూ పర్సెంట్ కూడా ఉంటుంది అంటే ఫోర్ ప్లస్ టూ సిక్స్ పర్సెంట్ వరకు ఉండాలి లోపల అయినా ఉండాలి లేకపోతే ఫోర్ మైనస్ టూ టూ పర్సెంట్ అంటే ఈ టూ టు సిక్స్ పర్సెంట్ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు బట్ టార్గెట్ ఏంటంటే ఫోర్ పర్సెంట్గా ఉంచడం ఇన్ఫ్లేషన్ అనేది ఏంటంటే ప్రైస్ రైజ్ అండి ఇన్ఫ్లేషన్ అంటే రేట్లు పెరగడం రేట్లు బట్ రేట్లు అనేది ఎక్కువగా పెరగకూడదు అలా అని చెప్పి పడిపోకూడదు మరీ ఎక్కువగా పడిపోకూడదు ఏం జరిగినా నష్టమేనండి ఎక్కువగా పెరిగా అనుకోండి కొనేవాడికి నష్టం మొత్తంగా పడిపో కొనేవాడికి నష్టం వాడు తక్కువగా కొనడం స్టార్ట్ చేస్తాడు కేజీ కొనేటాడు హాఫ్ కేజీ కొంటాడు ఒకవేళ ప్రైస్ ఇంకా తక్కువగా పడిపోయాడు అంటే మ్యానుఫ్యాక్చర్ వాళ్ళకి నష్టం ఆ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు మొత్తంకి అసలు ప్రైజే లేదనుకోండి మ్యానుఫ్యాక్చర్ చేయడమే పని చేస్తాడు అప్పుడు ఏమవుతుంది ఒక్కసారిగా రేట్లు పెరిగిపోతాయి సో ఇన్ఫ్లేషన్ అనేది ఉండాలి బట్ అది ఒక లిమిట్లో ఉండాలి దట్ ఈస్ ద పాయింట్ అండి మరి ఆర్బీఐ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఆర్బీఐకి సంబంధించిన కొన్ని స్టాటిక్స్ పాయింట్ కూడా తెలుసుకుందాం ఆర్బీఐ ప్రజెంట్ గవర్నర్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ గవర్నర్ ఎవరండి శక్తికాంత దాస్ గారు అలాగే ఆర్బీఐ హెడ్ క్వార్టర్ ఉంది ముంబైలో ఉందండి కానీ మొదట్లో ఆర్బీఐ హెడ్ క్వార్టర్ కల్కత్తాలో ఉండేది ఆర్బీఐని కల్కత్తాలో స్టార్ట్ చేశారు ఆర్బీఐ వాజ్ ఫౌండెడ్ ఇన్ ఏప్రిల్ ఫస్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ కోల్కతా కోల్కతాలో ఏప్రిల్ ఫస్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ రోజు ఈ ఆర్బీఐని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టార్ట్ చేయడం జరిగిందండి కమింగ్ అండ్ నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ టైగర్ ఆఫ్ ద్రాస్ కెప్టెన్ అనూజ్ నాయర్ ట్వంటీ త్రీ ఏ కార్గిల్ హీరో క్యాప్టెన్ అనూజ్ నాయర్ గారి మీద రాసిన పుస్తకం అండి ఇది ది టైగర్ ఆఫ్ డ్రాస్ క్యాప్టెన్ అనూజ్ నాయర్ ఏ కార్గిల్ హీరో ఈ మధ్య మిలిటరీకి సంబంధించిన విశేషాలు న్యూస్లో ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి సో దాని మీద క్వశ్చన్స్ అడిగే ఛాయిసెస్ ఉందండి ఈ బుక్ ఎవరి మీద రాశారు టైగర్ ఆఫ్ ద్రాస్ అనే పుస్తకం ఎవరి మీద రాశారు కార్గిల్ హీరో అని అడగచ్చండి దట్ ఇస్ అనూజ్ నాయర్ అండ్ ఈ బుక్ రాసింది ఎవరు అని కూడా అడగచ్చు ఇట్ ఈస్ ఆథర్డ్ బై హిస్ మదర్ మీనా నాయర్ ఎలాంగ్ విత్ హిమ్మద్ సింగ్ షెకావత్ ఈ రెండు విషయాలు ఈ బుక్ టైగర్ ఆఫ్ ద్రాస్ అనే బుక్ బుక్ ఎవరి మీద రాశారంటే అనూజ్ నాయర్ పేరు మీద రాశారు అలాగే దిస్ ఈజ్ బిన్ ఆథర్డ్ బై మీనా నాయర్ అండ్ హిమ్మద్ సింగ్ షెకావత్ ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి అనుజ్ నాయర్ గారు ద్రా కార్గిల్ యుద్ధ సమయంలో ద్రాస్ సెక్టార్ ద్రాస్ సెక్టర్ ఉంది కదండి కార్గిల్ చుట్టుపక్కల ఉంటుంది ద్రాస్ సెక్టర్లో పనిచేసి వీరమరణం పొందడం జరిగింది ఆయనకు ఆయనకు చనిపోయిన తర్వాత సెకండ్ హయ్యెస్ట్ గ్యాలెండరీ అవార్డు అయిన మహావీర చక్ర అవార్డుతో గవర్నమెంట్ సత్కరించడం జరిగిందండి ఈయనేనండి ఆయన అనూజ్ నాయర్ గారు కమింగ్ ఆన్ టు నెక్స్ట్ పాయింట్ దట్ ఈస్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఈ క్యూఎస్ అంటే క్వాసరెలీ సైమెంట్స్ అండి క్వాసరెలీ సైమెంట్స్ రిలీజ్ ద ట్వెల్త్ అడిషన్ ఇది పన్నెండోసారి అంటే వీళ్ళు రిలీజ్ చేయడం ఆఫ్ ద క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్లో ఏ యూనివర్సిటీ టాప్లో ఉంది లాంటి విశేషాలు మరియు ఏ యూనివర్సిటీ టోటల్గా ఓవరాల్గా ఏ యూనివర్సిటీ టాప్లో ఉన్నాయి మరి ఇండియాకు సంబంధించిన యూనివర్సిటీస్ ఏ పొజిషన్లో ఉన్నాయి లాంటి విశేషాలు వీళ్ళు తెలియజేయడం జరిగిందండి టాప్ ఇన్స్టిట్యూట్స్ అండర్ ఈచ్ కేటగిరీ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్లో యూనివర్సిటీస్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎంఐటీ వాళ్ళు యుఎస్ఏ లైఫ్ సైన్సెస్ అండ్ మెడిసిన్లో హార్వర్డ్ వాళ్ళు నేచురల్ సైన్సెస్లో ఎంఐటి వాళ్ళు సోషల్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్లో హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఈ ఐదు ఈ ఐదుట్లో ఏదైనా ఎగ్జామ్లో అడగచ్చండి సో ఈ ఐదు పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ముఖ్యంగా ఇంజనీరింగ్కి సంబంధించి ఎంఐటీ మనం గ్రూప్స్ రాసేవాళ్ళు గ్రూప్స్ రాసేవాళ్ళు ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి ఇట్స్ ఇట్స్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అలాగే మన ఇండియాకు సంబంధించిన యూనివర్సిటీస్ ఏ పొజిషన్లో ఉన్నాయో ఇప్పుడు చూద్దామండి ముఖ్యంగా ఐఐటీస్కి టాప్ హండ్రెడ్ లోపల ప్లేస్ వచ్చింది దట్ ఈస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే ఐఐటి బాంబే ర్యాంక్డ్ సిక్స్టీ ఫిఫ్త్ అండ్ ఐఐటి ఢిల్లీ ర్యాంక్డ్ సెవెంటీ టూ ఆర్ ద ఓన్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ టు ఫ్యూచర్డ్ ఫ్యూచర్ ద టాప్ హండ్రెడ్ ర్యాంక్స్ అండర్ ద ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కేటగిరీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కేటగిరీలో ఐఐటీ బాంబే కానివ్వండి ఐఐటి ఢిల్లీ కానివ్వండి సిక్స్టీ ఫిఫ్త్ అండ్ సెవెంటీ సెకండ్ ర్యాంక్లో ఉండడం జరిగింది మన ఇండియా నుంచి ఏ యూనివర్సిటీస్ టాప్ హండ్రెడ్లో ఉన్నాయని అడుగుతాడండి ఆన్సర్ ఈజ్ ఐఐటి బాంబే అండ్ ఐఐటీ ఢిల్లీ టాప్ త్రీ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ మెస్ ఎంఐటీ అండి టాప్ త్రీ క్యూఎస్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ టూ థౌజండ్ ట్వంటీ టూలో టాప్ త్రీలో ఉన్న యూనివర్సిటీస్ ఏవి అంటే ఇది బై సబ్జెక్ట్ కాదండి ఓవరాల్ ఓవరాల్లో ఎంఐటీ ఉందండి ఎంఐటీ యుఎస్ఏ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉంది అండ్ స్టాన్ఫోర్డ్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్ ఈ మూడు యూనివర్సిటీలు టాప్ త్రీ పొజిషన్లో ఉన్నాయి సో ముఖ్యంగా ఎంఐటీ గురించి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి సో దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏ ఏ సబ్జెక్ట్లో ఏ యూనివర్సిటీ టాప్లో ఉంది మరి ఇండియాకి సంబంధించి ఐఐటి బాంబే అండ్ ఐఐటీ ఢిల్లీ టాప్ హండ్రెడ్లో ఉన్నాయి అలాగే టాప్ త్రీ పొజిషన్స్లో ఉన్న యూనివర్సిటీస్ ఎంఐటీ కానివ్వండి ఆక్స్ఫర్డ్ కానివ్వండి కేంబ్రిడ్జ్ అండ్ స్టాన్ఫర్డ్ కానివ్వండి ఇలాంటి పేర్లు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి క్యూఎస్ క్వాస్రెల్లీ సైన్మెంట్ సంబంధించిన ర్యాంకింగ్స్ గురించి లేకపోతే ది టైమ్స్ హయ్యర్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ విషయాలు కానివ్వండి ఎగ్జామ్స్లో ఆల్రెడీ అడుగున్నారు సో మళ్ళీ అడిగే చాయిస్ కూడా ఉందండి సర్హూల్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ టూ సర్హూల్ ఫెస్టివల్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇది ఒక ట్రైబల్ ఫెస్టివల్ అండి జార్ఖండ్లో జరుగుతుంది ఇలా ఇలా సెలబ్రేట్ చేసుకుంటారండి వాళ్ళు ఈ సర్హుల్ ఫెస్టివల్ ఇట్ ఈస్ ఎ ఫెస్టివల్ ఆఫ్ ద న్యూ ఇయర్ సెలబ్రేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జార్ఖండ్ బై ట్రైబల్ కమ్యూనిటీస్ హూ ఆర్ ఫాలోయింగ్ లోకల్ సర్నా రిలీజియన్ సర్నా రిలీజియన్ అనేది జార్ఖండ్లో ఫేమస్ అండి చాలామంది ట్రైబల్స్ దాన్ని ఫాలో అవుతూ ఉంటారు దట్ ఈస్ సర్నా సర్నా రిలీజియన్ అండ్ ముఖ్యమంత్రి అక్కడ అక్కడ ముఖ్యమంత్రి అయిన హేమంత్ సరేన్ గారు కూడా సమ సర్ణ రిలీజన్ని ఫాలో అవుతూ ఉంటారండి హీఈ్ ఎ ట్రైబల్ సర్హూల్ ఈస్ సెలబ్రేటెడ్ బై మెనీ ట్రైబ్స్ ఇన్ జార్ఖండ్ బట్ మోస్ట్ నోటబుల్లీ ద ముండాస్ హోస్ అండ్ ఒరాన్ ట్రైబ్స్ ఈ మూడు ట్రైబ్స్ వాళ్ళు ఎక్కువగా ఈ సర్హుల్ ఫెస్టివల్ అనేది చేసుకుంటూ ఉంటారండి ఇది ముఖ్యంగా నేచర్కి సంబంధించిన ఫెస్టివల్ దీంట్లో నేచర్ని ఆరా ఆరాధిస్తూ ఉంటారు వైల్ నేచర్ వెనరేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫెస్టివల్ దెర్ ఆర్ ఆల్సో మెనీ కల్చరల్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ ఎంజాయిడ్ ఎలాంగ్ విత్ ఇట్ సో మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సర్హోల్ ఫెస్టివల్ ఏ స్టేట్లో చేస్తారని అడుగుతాడండి ఆన్సర్ ఈస్ జార్ఖండ్ అండి అలాగే అక్కడ సర్నా ఈ సర్నా అనే సర్ణ అనే రిలీజియన్ని ఫాలో అయ్యే లోకల్ ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళు దీన్ని చేసుకుంటడం జరుగుతుందండి మరి మనం జార్ఖండ్ గురించి మాట్లాడుకున్నప్పుడు జార్ఖండ్ సంబంధించిన స్టాటిక్ టాపిక్స్ గురించి కూడా తెలుసుకోవాలి కదా ఒక లింకేజ్ లాగా జార్ఖండ్ సీఎం ఎవరండి హేమంత్ సోరేన్ గారు హీజ్ ఫ్రమ్ జేఎంఎం అండి జార్ఖండ్ గవర్నర్ ఈజ్ రమేష్ బియాస్ గారండి అలాగే చీఫ్ మినిస్టర్ హేమంత్ సోరేన్ హీస్ ఫ్రమ్ జే జార్ఖండ్ ముక్తి మోర్చా అండి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీయే మనకి ఇక్కడ టీఆర్ఎస్ ఎలాగో టిఆర్ఎస్ అయితే ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించడానికి పాటుపడిందో అలాగే జార్ఖండ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడడానికి జేఎంఎం పార్టీ వాళ్ళు చాలా కృషి చేశారండి హేమంత్ సోరేన్ వాళ్ళ ఫాదర్ ఉండేవారు షిబు సురేన్ శుభు శిబు సొరేన్ గారు చాలా కష్టపడి జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందండి అలాగే జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన క్యాపిటల్ సిటీ ఏంటి రాంచీ అండి రాంచీ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్ఖండ్ అండ్ ద లార్జెస్ట్ సిటీ ఆఫ్ జార్ఖండ్ ఇస్ జంషెద్పూర్ అండి అలాగే మహేందర్ సింగ్ ధోని మన ఇండియన్ క్రి క్రికెట్ క్యాప్టెన్ ఉన్నారు కండి ఎక్స్ ఇండియన్ క్రికెట్ క్యాప్టెన్ మహేందర్ సింగ్ ధోని గారు కూడా జార్ఖండ్ రాంచీ ప్రాంతానికి చెందినవారండి కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ ఇండియాస్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ క్రాసెస్ యుఎస్డి ఫిఫ్టీ బిలియన్ మార్క్ ఫర్ ఫస్ట్ టైం మనం మొన్న మాట్లాడుకున్నాం ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మొత్తంగా ఇండియన్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఫోర్ ఫోర్ ఎయిటీన్ డా ఫోర్ ఎయిటీన్ డాల్ యూఎస్డి ఫోర్ ఎయిటీన్ మిలియన్ యూఎస్డిని క్రాస్ చేసి బిలియన్ యూఎస్డిని క్రాస్ చేసి మనం మాట్లాడుకుందాం అప్రాక్సిమేట్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ బిలియన్ యూఎస్డీ వరకు వెళ్ళాయి అని చెప్పి మనం మాట్లాడుకుందాం కదా ఇప్పుడు న్యూస్లో ఉందంటే ఇండియన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ న్యూస్లో ఉన్నాయండి ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ హాస్ క్రాస్డ్ ఫిఫ్టీ బిలియన్ మార్క్ అండి ఫిఫ్టీ బిలియన్ యూఎస్డీ మార్క్ని క్రాస్ చేయడం జరిగింది ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి ఎకనామీలో భాగంగా ఎంత ఎంత ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఈసారి అగ్రికల్చర్లో ఎంత జరిగింది అని అడుగుతాడండి ఇట్ ఈస్ ఫిఫ్టీ బిలియన్ యూఎస్డీ అలాగే టోటల్ ఎక్స్పోర్ట్స్ టోటల్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ అండి టోటల్ ఎక్స్పోర్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ కాదు ఓన్లీ గూడ్స్ మాత్రమే గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఎంత జరిగిందండి ఫోర్ ట్వంటీ బిలియన్ యూఎస్డీ అప్రాక్సిమేట్ ఎగ్జాక్ట్ ఫిగర్ అంటే ఫోర్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ యూఎస్డి అండి ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండియా సర్పాస్ ద యుఎస్డీ ఫిఫ్టీ బిలియన్ మార్క్ ఫర్ ద ఫస్ట్ టైమ్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఓవింగ్ గ్రోత్ ఇన్ షుగర్ షుగర్ రైస్ వీట్ అండ్ అదర్ సిరియల్ ఎక్స్పోర్ట్స్ ముఖ్యంగా అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ అయిన రైస్ కానివ్వండి వీట్ కానివ్వండి షుగర్ కానివ్వండి ఇవి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా జరగడం వల్ల ఈ ఫిఫ్టీ బిలియన్ యుఎస్డికి చేరుకోవడం జరిగిందండి ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ అండ్ ఇండస్ట్రీ హ్యాస్ రిలీజ్ ప్రొవిజనల్ ఫిగర్ స్టేటింగ్ దట్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ రోజు టు యూఎస్డీ ఫిఫ్టీ పాయింట్ టూ వన్ బిలియన్ విచ్ ఇస్ నైన్టీన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ హైక్ లాస్ట్ టైం దాని కంపేర్ చేసుకుంటే ఈసారి నైన్టీన్ పాయింట్ నైన్ టూ పర్సెంట్ ఎక్కువగా ఇంక్రీజ్ కావడం జరిగిందండి దాంతో ఫిఫ్టీ పాయింట్ టూ వన్ బిలియన్కి ఈ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ అనేటివి ఈసారి చేరుకోవడం జరిగింది ద హైయెస్ట్ ఎవర్ ఎక్స్పోర్ట్స్ హ్యావ్ బీన్ అచీవ్డ్ ఫర్ స్టేపుల్స్ లైక్ రైస్ వీట్ రైస్లో కానివ్వండి వీట్లో కానివ్వండి షుగర్లో కానివ్వండి అదర్ సిరియల్స్లో కానివ్వండి ఏ ఏ సంవత్సరం దాని కంపేర్ చేసినా ఈసారి హైయెస్ట్ ఎవర్ ఎక్స్పోర్ట్ జరిగాయండి ముఖ్యంగా రైస్ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ బిలియన్ యూఎస్డి నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ బిలియన్ యుఎస్డి అంత జరిగిందండి వీటిలో కూడా టూ పాయింట్ వన్ నైన్ బిలియన్ యూఎస్డి అంతా జరిగింది దిస్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ రైస్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడ నుంచి ఎక్కువగా జరిగాయంటే పంజాబ్ నుంచి జరిగాయండి వీటి కానివ్వండి రైస్ కానివ్వండి ఇవి ఎక్కడ నుంచి జరిగాయంటే పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ అన్ని వెజిటేబుల్ ప్రొడ్యూసింగ్ అండ్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అండి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ లిస్టులో ఉన్నాయి తెలంగాణలో కూడా మనం లాస్ట్ టైం ఉన్న చదువుకున్నాం తెలంగాణలో రైస్ కల్టివేషన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతుందని రైస్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుందని అలాగే ఒక ఇష్యూ కూడా చూస్తున్నాం మనం న్యూస్లో పారాబర్ల్ రైస్ని పారాబాయిల్డ్ రైస్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొనడం లేదని చెప్పి ఓన్లీ రా రైస్ని మాత్రమే కొంటున్నారు అన్ని రకాల రైస్ని కొనాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి కేసీఆర్ గారు కానివ్వండి ఇతర మినిస్టర్లు కానివ్వండి లోకల్లో ధర్నా చేస్తున్నారు అలాగే ఢిల్లీలో కూడా ధర్నా ప్లాన్ చేస్తున్నారు కదా ఈ ఎక్స్పోర్ట్స్ అనేటివి ఇంక్రీజ్ అయినా కొద్దీ పారాబాయిల్డ్ రైస్ రైస్ ఎక్స్పోర్ట్స్ అనేటివి ఇంక్రీజ్ అవుతుంది కొద్దీ మన ఫార్మర్స్ కూడా అందులో ఉపయోగం ఉంటుందండి ఇండియా హాస్ క్యాప్చర్డ్ నియర్లీ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ వరల్డ్స్ మార్కెట్ ఫర్ రైస్ మొత్తంగా మా ఎక్స్పోర్ట్స్లో రైస్ ఎక్స్పోర్ట్స్లో మొత్తంగా ఫిఫ్టీ పర్సెంట్ ఇండియా నుంచే జరుగుతుందండి కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ చైనా సక్సెస్ఫుల్లీ లాంచెస్ న్యూ శాటిలైట్ గోఫన్ త్రీ గోఫెన్ త్రీ అనేది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ జనరల్గా దీనికి సంబంధించి ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే గోఫన్ త్రీ ఈజ్ అన్ శాటిలైట్ విచ్ హాస్ బీన్ సెంట్ ఇన్ టు స్పేస్ బై విచ్ కంట్రీ అని అడుగుతాడండి మనకు చైనా అని తెలుసుంటే చాలు అలాగే గోఫన్ త్రీ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ శాటిలైట్ అని అడుగుతాడు ఇట్ ఈస్ అన్ ఎడత్ అబ్జర్వేషన్ శాటిలైట్ దాన్ని లాంగ్ మార్చ్ ఫోర్ రాకెట్ లాంగ్ మార్చ్ ఫోర్ సి రాకెట్ ద్వారా దాన్ని నింగిలోకి ప్రవేశపెట్టడం జరిగిందండి అలాగే చైనా గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు చైనా గురించి స్టాటిక్ ఇష్యూస్ తెలుసు ఉండాలి కానీ చైనా క్యాపిటల్సిటీ అండి బీజింగ్ అని ఇంత ఇంతకుముందు దాన్ని పెకింగ్ అనేవాళ్ళు ఇప్పుడు బీజింగ్ అంటున్నారు అండ్ చైనీస్ కరెన్సీ ఈజ్ రెన్మిన్ బి అండి రెన్మిన్ బి ఇది లాస్ట్ టైం యూపీఎస్సీలో ఈ క్వశ్చన్ అడిగాడండి త్రీ ఇయర్స్ బ్యాక్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగాడండి రెన్మిన్ బి అని చైనీస్ ప్రెసిడెంట్ ఈజ్ జీ జిన్పింగ్ జీ జిన్పింగ్ అండి ఇది లెవెంత్ జిన్పింగ్ కాదు లాస్ట్ టైం మన దూరదర్శన్ వాళ్ళు ఈ విషయంలో తప్పు చేసి లెవెంత్ జిన్పింగ్ అని ప్రనౌన్స్ చేశారు అది లెవెంత్ జిన్పింగ్ కాదు జీ జిన్పింగ్ అండి కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ కంజర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఇట్ ఈస్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్స్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్ససైజ్ అండి దీనికి సంబంధించి ఒక స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్పెషల్ ఫోర్సెస్ మధ్యలో ట్రైనింగ్ జరిగిందండి రెండు దేశాల మధ్య స్పెషల్ ఫోర్సెస్ మధ్యలో హిమాచల్ హిమాచల్ లోని బక్లోహులో ఇది జరి ఇది నిర్వహించడం జరిగింది జనరల్గా మన క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఈ కంజర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈజ్ ఏ ట్రైనింగ్ బిట్వీన్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కంట్రీస్ అని అడుగుతాడు మనకు తెలి ఆన్సర్ తెలిసి ఉండాలి ఇండియా అండ్ కిర్గిస్తాన్ అండి ది స్పెషల్ ఫోర్సెస్ కంటిజెంట్స్ ఫ్రమ్ ఇండియా అండ్ కిర్గిస్తాన్ హ్యావ్ షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాక్టిక్స్ టెక్నిక్స్ ప్రొసీజర్ అంటే జనరల్గా రెండు దేశాల స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఫాలో అయ్యే ప్రొసీజర్స్ టాక్టిక్స్ అనేటివి రెండు దేశాలు పరస్పరం షేర్ చేసుకోవడం జరిగిందండి దీంట్లో సో ఈ కంజా ట్వంటీ టూ అనేది స్పెషల్ ఫోర్సెస్ ఎక్ససైజ్ బిట్వీన్ ఇండియా అండ్ కిర్గిస్తాన్ అని గుర్తుంటే సరిపోతుంది ఎన్సీడబ్ల్యూ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ లాంచెస్ యాంటీ హ్యూమెన్ ట్రాఫికింగ్ సెల్ ది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ లాంచ్డ్ అండ్ యాంటీ హ్యూమెన్ ట్రాఫికింగ్ సెల్ To improve effectiveness in tackling cases of human trafficking, raising awareness among women and girls, capacity building and training of anti trafficking units, and increasing the responsiveness of law enforcement agencies. జనరల్గా యాంటీ ట్రాఫికింగ్ అండి ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వాళ్ళు ఒక కొత్త ఏజెన్సీని లాంచ్ చేశారు దట్ ఈజ్ యాంటీ హ్యూమెన్ ట్రాఫికింగ్ సెల్ ఏంటంటే ఆడవాళ్ళను లేకపోతే పిల్లలను లేకపోతే మానవ మనుషుల్లోని హ్యూమన్ పార్ట్స్ని ట్రాఫికింగ్ చేసే ముఠాలు ఉంటాయి కదా అండి వాటిని అరికట్టడానికి ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సెల్ అనేదాన్ని నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేయడం జరిగింది కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ ఎంసీక్యూస్ అండి మనం ఈరోజు కొన్ని ఎంసీక్యూస్ మీద కూడా డీల్ చేద్దాం వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది వరల్డ్ హెల్త్ డే టూ థౌసండ్ ట్వంటీ టూ వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు అండి వరల్డ్ హెల్త్ డే ఈస్ నిన్న మాట్లాడుకున్నాం వరల్డ్ హెల్త్ డేస్ అని ఏప్రిల్ ఎయిత్ అని దానికి సంబంధించిన థీమ్ ఏంటి ఈ థీమ్స్ డేస్కి సంబంధించినంతవరకు డేస్ థీమ్స్ దాని ముఖ్య ఉద్దేశం ఈ మూడుట్లో ఏదో ఒక క్వశ్చన్ వస్తుందండి ఖచ్చితంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో గ్రూప్ వన్ గ్రూప్ టూలో ప్రిలిమ్స్లో ఈ డేస్ మీద ఎగ్జామ్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి ఆప్షన్స్ ఆర్ అవర్ ప్లానెట్ అవర్ హెల్త్ క్లైమేట్ చేంజ్ మ్యాటర్స్ పర్సనల్ హైజీన్ అండ్ పబ్లిక్ హైజీన్ టేక్ కేర్ ఆఫ్ యూత్ యూ అండ్ ఎర్త్ ఆన్సర్ ఈజ్ అవర్ ప్లానెట్ అవర్ హెల్త్ అండి ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే అవర్ ప్లానెట్ అవర్ హెల్త్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ యాజ్ పర్ ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండి ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ వాళ్ళు ఒక గ్రోత్ రేట్ ఇండియా ఇంత ఇంత గ్రోత్ రేట్ సాధిస్తుందని చెప్పి మన రిలీజ్ చేయడం జరిగిందండి రిపోర్ట్ దానికి సంబంధించిన విధమైన క్వశ్చన్ అడుగుతున్నాడు ఆప్షన్స్ ఆర్ ఏ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బి నైన్ పర్సెంట్ సి ఎయిట్ పర్సెంట్ డి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఎయిట్ పర్సెంటేజ్ గ్రోత్ రేట్ సాధిస్తుందని చెప్పి ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగిందండి సో ఆన్సర్ ఈజ్ ఎయిట్ పర్సెంట్ విచ్ మైల్ స్టోన్ హ్యాస్ బీన్ అచీవ్డ్ బై ఇండియాస్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ మనం ఇందాకే మాట్లాడుకున్నాం ఇండియన్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఎంత జరిగిందని చెప్పానండి ఫోర్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ అప్రాక్సిమేట్లీ ఫోర్ ట్వంటీ బిలియన్ డాలర్స్ జరిగింది అలాగే అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ ఎంత జరిగిందని చెప్పాను అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ యూఎస్డీ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ జరిగిందండి విత్ రైస్ వీట్ అండ్ అదర్ సిరియల్స్ ఇవి చాలా ఎక్స్పోర్ట్స్ జరగడం వల్ల ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా ఫర్ ది ఫస్ట్ టైం ఫిఫ్టీ బిలియన్ యూఎస్డి ఈ ఎక్స్పోర్ట్స్ జరగ ఎక్స్పోర్ట్స్ అనేటివి జరిగాయండి దిస్ ఇస్ హైయెస్ట్ అమౌంట్ ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఫిఫ్టీ బిలియన్ యూఎస్డి అమౌంట్ ఎక్స్పోర్ట్స్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ జరగడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి ఇదండి ఈరోజు ఒకటి కరెంట్ అఫైర్స్ ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ తెలుగు వన్ అకాడమీ థ్యాంక్ యూ